నాయుడు గారిని నమ్మను అని చెప్పాడు అదే ఇంటర్వ్యూలో. ఏ ఇంటర్వ్యూ గురించి అయితే మన శాంతి ప్రసాద్ గారు మాట్లాడారు పంపించినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఉంది. మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. వీడియో ప్లే చేయను సార్. ఇవాళ ఏ ఆధారం లేకుండా ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు, ఒక తప్పుడు ప్రచారం చేయడం. చంద్రశేఖర్ గారు మాట్లాడతారు సార్. మనం మీరు పంపించి మొత్తం అన్ని కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఒక రోజు మనం డిబేట్ పెట్టుకుని ఒకరి వీడియోలో ఒకళ్ళు, ఒకళ్ళ ఆడియోలో ఒకళ్ళు వినిపించుకుందాం. ఒక రోజు మొత్తం గతాలన్నీ, గత స్మృతులన్నీ గుర్తు చేసుకుందాం ఒక డిబేట్ లో. రైట్, కృష్ణాంజనేయులు గారు జాయిన్ అయ్యారు, మళ్ళీ కనెక్ట్ అయ్యారు. కృష్ణాంజనేయులు గారు ఈ టాపిక్ కి సంబంధించి రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. రవిశంకర్ గారు, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నమస్కారం. ఇక్కడ మంచు మనోజ్, అదే విధంగా భూమా మౌనికా రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా రాజకీయ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్లే కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉండి ఉంటాయి అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. ఎలాగూ మంచు మనోజ్ కూడా మాట్లాడారు భూమా మౌనికా రెడ్డి రాజకీయ అరంగేట్రానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంది అనేటువంటి అంశాల మీద భవిష్యత్తులో మేము వెల్లడిస్తామనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. నేను అనుకుంటున్నాను మంచు మనోజ్, అదే విధంగా మౌనికా రెడ్డి ఇద్దరు కలవటం వెనక మౌనికారెడ్డికి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అంశం, అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలనేటువంటి ఆలోచన నుంచి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఇక్కడ మంచు మనోజ్కు సంబంధించినటువంటి రాజకీయం కానీ, లేకపోతే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం కానీ, లేదా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయటం కానీ బహుశా ఉండకపోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మంచు మనోజ్కి అలాంటి ఆలోచన ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఆ విధమైనటువంటి అవకాశం ఇస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకోసమనంటే ఆల్రెడీ మోహన్ బాబు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన రాజ్యసభకు కూడా వెళ్ళినట్టున్నాడు కదా, రాజ్యసభకు కూడా వెళ్ళాడు తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత విమర్శలు చేయడం, ఆ పార్టీ నుంచి బయటికి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆ ఏ పార్టీలో లేరనేటువంటి విధంగా మన అంతా తెలిసినటువంటి విషయం. కాబట్టి మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రస్తుతం అయితే మరి రాజకీయాల్లో వాళ్ళు యాక్టివ్ కావాలనుకున్నా ఏ రాజకీయ పార్టీ పెద్ద స్పేస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకోవటంలా. అది మోహన్ బాబు ఎలాగూ రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. విష్ణు అయితే వాళ్ళ సినిమాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నాడు, మా అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నాడు. మనోజ్ మాత్రము మీరు అన్నట్లుగా వివాద రహితులు అయితే అవ్వచ్చేమో కానీ బహుశా మరి రాజకీయాలకు సంబంధించి మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరటం కానీ, లేదా చేరి పోటీ చేయటం కానీ అలాంటి ప్రపోజల్స్ ఏమైనా ఉండి ఉంటాయని నేను అనుకోవటం. అయితే మౌనికా రెడ్డి విషయంలో మాత్రము తెలుగుదేశం పార్టీ కొంత ఆశాభావంగానే ఉన్నట్టుగా ఒక సమాచారం. ఎందుకోసమనంటే వాళ్ళ ఫ్యామిలీలో నాకు తెలిసి అయితే భూమా నాగిరెడ్డి కానీ శోభా నాగిరెడ్డి కానీ వాళ్ళిద్దరికీ రాజకీయంగా మంచి అక్కడ నేమ్ ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం కదా కుటుంబానికి. అలాగనే అఖిల ఫ్రెండ్ కూడా తెలుగుదేశం పార్టీ గత తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి ఇవ్వటము అవన్నీ కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ భూమా అఖిల ప్రియ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సుబ్బారెడ్డితో కొంత విభేదాలు వ్యవహారము, ఆ తర్వాత అఖిల ప్రియ హైదరాబాద్ లో ఉండేటువంటి కొన్ని భూ వివాదాల్లో చిక్కుకోవటము, ఆ నేపథ్యంలో ఆవిడ అరెస్ట్ అవ్వటము, ఇలాంటివన్నీ కూడా కొంత వివాదంగా వివాదాలన్నీ కూడా అఖిల ప్రియ చుట్టూ ఉన్నాయి. అందుకోసమనే తెలుగుదేశం పార్టీ భూమా అఖిల ప్రియ విషయంలో, ఆవిడ సీటు విషయంలో వెనకంజ వేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక చర్చ, నాకున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే మౌనికా రెడ్డి అయితే కొంత మంచిగా మాట్లాడగలిగినటువంటి వాగ్దాటి ఉంది, ఆవిడ కొంత రాజకీయాలకు ఎన్నికల్లో ఇంతకుముందు పోటీ చేసి ఉండలేదు కాబట్టి మౌనికా రెడ్డిని ప్రోత్సహిస్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ఆలోచన కూడా. బహుశా అఖిల ప్రియ మౌనికా రెడ్డి ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళు ఎలాగో ఒకవేళ అఖిల ప్రియకి నాకు ఇక్కడే ఇవ్వకపోతే కనీసం మీ నువ్వు అన్న టికెట్ తెచ్చుకునేటువంటి విధంగా, అంటే ఆ కుటుంబంలో ఇద్దరికి ఇస్తారని నేను అనుకోవట్లేదు. అంత పెద్ద ఇద్దరికి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఒక కుటుంబం నుంచి రెండు సీట్లు ఏవి ఉండవని ఇప్పటికే ప్రకటించున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కాబట్టి మౌనికా రెడ్డి పోటీ కోసము తెలుగుదేశం పార్టీ కూడా సుముఖంగా ఉంది కాబట్టి అఖిల ప్రియకు అవకాశం లేదు కాబట్టి మౌనికా రెడ్డిని రంగంలోకి దించారని నేను అనుకుంటున్నాను. అందుకు మరి ఆలగడ్డ నుంచి పోటీ చేస్తారా, లేకపోతే నంద్యాల నుంచి పోటీ చేస్తారా అనేటువంటి అంశం అనేటువంటిది మాత్రం భవిష్యత్తులో తేలేటువంటి అవకాశం ఉంది. సార్ చిన్న విషయం, ఒకే కుటుంబం నుంచి, సార్ చిన్న విషయం ఇక్కడ, ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు ఇవ్వరు ఇవ్వకూడదు అని చెప్పి
తెలుగుదేశం పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుందా సార్? కీలకమైన నిర్ణయం ప్రకటించారు కూడా. అలా అయితే మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇద్దరు పోటీ చేస్తారు కదా ఇప్పుడు. అదే అంటున్నారు రీజనల్ పార్టీ అనేటువంటిది ప్రాంతీయ పార్టీలు ఎలా ఉంటాయి అని అంటే ఒక కుటుంబం ఆ పార్టీ పెట్టినటువంటి కుటుంబం వాళ్ళు వాళ్ళు ఏం చేసినా వాళ్ళ పార్టీలు చెల్లుబాటు అయింది, వాళ్ళు చేసినటువంటి నిర్ణయాలు ఆ పార్టీలు చెల్లుబాటు అవుతాయి. కాబట్టి అవసరమైతే చంద్రబాబు నాయుడు పోటీ చేస్తాడు, మళ్ళీ నారా లోకేష్ పోటీ చేస్తాడు, అవసరం అనుకుంటే నారా లోకేష్ సతీమణిని కూడా పోటీ చేస్తే వాళ్ళ ఇష్టం, వాళ్ళ వాళ్ళకి ఎదురు చెప్పడానికి ఉండదు. అదే మరి వేరే కుటుంబాలకు అయితే అలాంటి అవకాశం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకోసం అని అంటే ఈ చర్చ వచ్చింది, ఎక్కడ యనమల రామకృష్ణుడికి సంబంధించి సీనియర్ పొలిటీషియన్ యనమల రామకృష్ణుడికి రేపొద్దున ఎక్కడ కూడా సీట్ లేదంటే వాళ్ళ అమ్మాయికి ఇస్తున్నారు అనేటువంటి. మరి వాళ్ళ అమ్మాయికి ఇస్తే వాళ్ళ అమ్మాయి భర్త బహుశా సుధాకర్ యాదవ్, వాళ్ళ కొడుకు మహేష్ యాదవ్, అతనికి నర్సరావుపేట ఎంపీ సీటు కావాలనేటువంటి దాని మీద ఒక చర్చ జరిగినటువంటి నేపథ్యంలో యనమల రామకృష్ణుడు కూతురికి ఇస్తున్నారు కాబట్టి అల్లుడికి ఇవ్వడానికి అవకాశం లేదు అనేటువంటి కొంచెం నాకు తెలిసైతే నారా లోకేష్ బహిరంగమైనటువంటి ఒక ప్రకటన చేసినట్టుగా కూడా నాకు గుర్తు. ఏ కుటుంబంలో కూడా రెండు సీట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండవు, కీలకమైనటువంటి పదవులు ఉండవు అని ప్రకటన చేశారు. మరి అది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ నిర్ణయాలు. కాబట్టి ఈ కుటుంబంలో అఖిల ప్రియకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అఖిల ప్రియకి ఇస్తే డ్యామేజ్ అవుతుంది తెలుగుదేశం పార్టీకి అనేటువంటి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే సుబ్బారెడ్డితో అఖిల ప్రియ వీళ్ళిద్దరి మధ్య వివాదం తెలుగుదేశం పార్టీకి కొంత నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంది. అదే విధంగా అఖిల ప్రియ చుట్టూ ఈ రోజున అన్ని వివాదాలు అనేకమైనటువంటి వివాదాలు ఉన్నాయి. అది భూములకు సంబంధించినటువంటి కానివ్వండి లేకపోతే ఇంకో విషయాలు కానివ్వండి, ఇంత కొంత డ్యామేజ్ అయ్యారు అఖిల ప్రియ అయితే డ్యామేజ్ అయ్యారు. రాజకీయంగా కూడా కొంత ఇమేజ్ కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆవిడ వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టము, ఆవిడ ఎట్టి పరిస్థితిలో కూడా టికెట్ ఇవ్వకూడదు అని ఇప్పటికే నిర్ణయించినట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. మౌనికా రెడ్డికి బహుశా ఆడగట్టడం లేదు అని అంటే నంద్యాలకు కానీ ఏదైనా అసెంబ్లీ సీటు ఇస్తే ఇవ్వచ్చు అనేమో నేను అనుకుంటున్నాను. అంటే అక్కచెల్లెలు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తోనే